ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ప్రదేశ్ కాబట్టి ఐ స్పీక్ ఇంగ్లీష్, యు అండర్స్టాండ్ ఇంగ్లీష్, ఓకే. వైసీపీ లీడర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టడీయింగ్ పబ్లిక్ స్కూల్, బికమింగ్ చీఫ్ మినిస్టర్. ఐ పవన్ కళ్యాణ్ నో ఇంగ్లీష్ బట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. వైసీపీ గవర్నమెంట్ 151 సీట్స్ బట్ టమాటో, నో గుడ్ టమాటో, నో ఫా, నో ఆనియన్స్ 20 రూపీస్, నో, వెరీ బ్యాడ్. ఇట్లా ఉండదు ఇంగ్లీష్ మాట్లాడితే. రేపటి నుంచి మాతృభాష మూలాలు బాగా తెలిస్తే తెలుగు, మన తెలుగు బాగా, మన యాస, మన మాండలికాలు బాగా వస్తే ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగలం. అలా కాకుండా తెలుగు తీసేస్తే, ఇప్పుడు ఇందాక మాట్లాడాను చూసారా, ఇంగ్లీష్ అలా ఉంటుంది. ఇంగ్లీష్ నాకు తెలుగు భాష అన్నా మన సంస్కృతి అన్నా నాకు చాలా గౌరవం, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అలాగే మనం తెలుగు భాషని మాధ్యమాన్ని ఉంచండి, దాన్ని కూడా అవకాశం ఇవ్వండి అంటే మనమేది ఇంగ్లీష్కి వ్యతిరేకంలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, మన బిడ్డలకు ఇంగ్లీష్ రావాలి, కానీ తెలుగు చాలా బాగా రావాలి. అందరూ కూర్చోమని చెప్పాలా? దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చుంటే నేను కనిపిస్తున్నాను కదా, దయచేసి కూర్చోండి, సెల్ ఫోన్లు తీసేయండి దయచేసి. బాబు మీరే కూర్చోవాలమ్మా, కూర్చోమ్మా, ఇదో నువ్వే అందరినీ కూర్చోమని, నువ్వు భుజాలు దిగు, చాలు దిగు, వెనకాల కూడా కూర్చోవాలి. బాబు కూర్చోండమ్మా, ప్లీజ్ సిట్ డౌన్, బాయ్స్ సిట్ డౌన్, బాయ్స్ ప్లీజ్ కూర్చోండి, కూర్చో కూర్చో బాబు, తమ్ముడు కూర్చోమ్మా. తంబళ్ళపల్లితో చంపేస్తున్నారా, చూసానయ్యా తంబళ్ళపల్లి మాట్లాడుతున్నా. ఇది బాబు మీరు కూర్చోవాలమ్మా కింద. మీ అందరికీ మదనపల్లి నాకింత ఘన స్వాగతం పలికిన నా గుండె చప్పుళ్ళైన నా జన సైనికులకి, మా ఆడపడుచులైన మా అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.
ఆడకూతురు రేప్ చేసింది, నా కూతుర్ని రేప్ చేశారు, ఇట్లా కాపాడండి, ఇలా జరిగింది అని చెప్పి నిన్ను వచ్చి అడిగితే నువ్వు చెప్పిన మాటలేంటిది? ఇది 2 సంవత్సరాల క్రితం జరిగిందిగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు, ఇన్ని రోజుల నుంచి నువ్వు నిద్రపోతున్నావా అని చెప్పి అడిగావు. పవన్ కళ్యాణ్ గారికి నోరు తెరిచి ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా నువ్వు, నీ మొగతనం చూపెట్టేది ఆడకూతురు మీద. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే నువ్వు చెయ్యవు, నీ హయాంలో జరిగితే నువ్వు చేస్తావు, అంతే కదా నువ్వు చెప్పేది ఫైనల్గా. అంటే ఒక చిన్న పిల్ల మీద రేప్ జరిగితే కూడా దాన్ని కూడా ఎంత చండాలంగా నువ్వు ఆలోచిస్తావు అని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం అనమాట. నీ మెంటాలిటీకి, నీ చీప్ మెంటాలిటీకి ఇది ఒకటే నిదర్శనం అనమాట. నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటిది, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది, ఓకే మీకు వినతి పత్రం ఇచ్చింది కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఎవరు, మీరే కదా. ఆ ఇష్యూని టేకప్ చేసి హైలైట్ చేయాల్సింది, హైలైట్ చేసి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీదే కదా. ఆ టైంలో మీరు పట్టించుకోకుండా మెయిన్గా చంద్రబాబు నాయుడు గారిది ఎంత తప్పు ఉందో మీది కూడా అంతే తప్పు ఉంది. ఆ టైంలో ఒక ఆడకూతురుని పట్టుకొని నువ్వు బాధలో ఉన్న ఒక తల్లిని పట్టుకొని చిన్నపిల్ల మీద రేపు జరిగితే గతంలో నువ్వేం చేసావు, నిద్రపోయావు అని చెప్పి మాట్లాడే మాటలు ఇయ్యా, పెద్ద పెద్ద నీతులు చెప్తావు కదా మొత్తం. నీకు దమ్ముంటే ఈ కేసును సాల్వ్ చేయి. మిస్టర్ అనిల్ కుమార్ యాదవ్, నిన్ను ఒక ఆడకూతురు రేప్ చేసింది, నా కూతుర్ని రేప్ చేశారు, ఇట్లా కాపాడండి, ఇలా జరిగింది అని చెప్పి నిన్ను వచ్చి అడిగితే నువ్వు చెప్పిన మాటలేంటిది? ఇది 2 సంవత్సరాల క్రితం జరిగిందిగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు, ఇన్ని రోజుల నుంచి నువ్వు నిద్రపోతున్నావా అని చెప్పి అడిగావు. పవన్ కళ్యాణ్ గారికి నోరు తెరిచి ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా నువ్వు, నీ మొగతనం చూపెట్టేది ఆడకూతురు మీద. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగితే నువ్వు చెయ్యవు, నీ హయాంలో జరిగితే నువ్వు చేస్తావు, అంతే కదా నువ్వు చెప్పేది ఫైనల్గా. అంటే ఒక చిన్న పిల్ల మీద రేప్ జరిగితే కూడా దాన్ని కూడా ఎంత చండాలంగా నువ్వు ఆలోచిస్తావు అని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం అనమాట. నీ మెంటాలిటీకి, నీ చీప్ మెంటాలిటీకి ఇది ఒకటే నిదర్శనం అనమాట. నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటిది, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది, ఓకే మీకు వినతి పత్రం ఇచ్చింది కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఎవరు, మీరే కదా. ఆ ఇష్యూని టేకప్ చేసి హైలైట్ చేసి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీదే కదా. ఆ టైంలో మీరు పట్టించుకోకుండా మెయిన్గా చంద్రబాబు నాయుడు గారిది ఎంత తప్పు ఉందో మీది కూడా అంతే తప్పు ఉంది. ఆ టైంలో ఒక ఆడకూతురుని పట్టుకొని నువ్వు బాధలో ఉన్న ఒక తల్లిని పట్టుకొని చిన్నపిల్ల మీద రేపు జరిగితే గతంలో నువ్వేం చేసావు, నిద్రపోయావు అని చెప్పి మాట్లాడే మాటలు ఇయ్యా,